గంజాయి గుట్కా పాన్ మసాలా టెట్రా ప్యాకెట్లు ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అక్రమదారులు సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసులు వీటిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో డిఎస్పీ సీఎం గంగయ్య మీడియాతో మాట్లాడారు. గండరాజుపల్లె చెక్పోస్టు వద్ద బెంగళూరు చెన్నై జాతీయ రహదారిలో కర్ణాటక నుండి నెల్లూరు వెళ్తున్న కర్ణాటక అక్రమ మద్యం నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. सुब्रह्मण्य पुलिस चित्तूर वारी आदेश मेरे को अलागे जॉइंट डायरेक्टर श्री विद्यासागर नायडू आईपीएस वारी पर्यवेक्षण में पलमनेर डीएसपी ने तरह गंगवरम सीए गारु एसआई गारु आध्यों में वेहिकल तनिखी चेस्तुंडगा मन गंगराजपल्ली चेकपोस्ट दर एचर वाहन में गुटका पान मसाला संबंधी गुटका वच्चिंदी దాని చెక్ చేసే దాంట్లో సుమారుగా ఒక 17 లక్షలు విలువ చేసే ఆ గుట్కా ఉండింది. సో వెంటనే వారిని ఇంటాగేట్ చేస్తే ముందర ఆ వెహికల్కు సంబంధించి ఒక పైలట్ గుట్కా పోతుందని చెప్పి చెప్పారు. రామానుజన్ దైవంతుడు అతను ఎగ్జామ్ చేసినప్పుడు ముందర ఒక పైలట్ వెహికల్ పోతుంది మాకని చెప్పి చెప్పారు. సో ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు అదే వెహికల్లోనే ఫాలో అయిపోయి ఆ పైలట్ వెహికల్ గుట్కా పట్టుకోవడం జరిగింది. దాంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా నెల్లూరు టౌన్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు వచ్చేసి కిరణ్, సురేంద్ర, అనిల్ కుమార్, వెంకట అనిల్ కుమార్, సునీల్ కుమార్ వీళ్ళంతా నలుగురు ఉన్నారు. వీరందరినీ కూడా అక్కడ పట్టుకొని అక్కడ ఉన్నటువంటి వెహికల్ క్రేటా వెహికల్ను తర్వాత ఈ మెటీరియల్ తర్వాత ఈ మన లిక్కర్ సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం సీజ్ చేయడం జరిగింది. దాదాపు మొత్తం ఈ వెహికల్స్ ఈ సీజ్ చేసిన మెటీరియల్ అంతా కలిపితే సుమారు ఒక 60 లక్షలు విలువ చేస్తుంది. వాటన్నిటి కూడా స్వాధీనం చేసుకొని ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తుంది.